ఎండాకాలం వచ్చేసింది. ఇప్పటికే చాలా చోట్ల ఎండలు దంచి కొడుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరుగునుంది అని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వివరించింది. రాబోయే 5 రోజుల్లో చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉన్నట్లు ఐఎండి పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో మధ్యప్రదేశ్, ఒడిషా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ లో అక్కడక్కడ ఉరుములు, బలమైన గాలులతో వర్షాలు కురిసే అవకాశం కూడా ఉన్నట్లు అంచనా వేసింది. ఇవే రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో వేడి గాలులు వీస్తాయని పేర్కొంది. దేశంలోని వాయువ్య రాష్ట్రాలు, ద్వీపకల్ప ప్రాంతాలు మినహా మిగతా ప్రాంతాల్లో ఏప్రిల్ నుండి జూన్ వరకు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో హీట్ వేవ్ ఉంటుందని స్పష్టం చేసింది. ఒడిషా, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 38 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. రానున్న రోజుల్లో ఇవి కూడా కొంతమేర పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ 13 నుంచి 19 వరకు వేడిగాలుల ప్రభావం కొనసాగుతుంది అని ఐఎండి వెల్లడించింది. ఆయా ప్రాంతాల ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరుగుతాయని స్పష్టం చేసింది. అయితే మధ్య భారతంలో మాత్రం ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదవుతాయని పేర్కొంది. హీట్ వేవ్స్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. జూన్ వరకు పరిస్థితులు ఆందోళనకరంగానే ఉంటాయని తెలిపింది. అవసరమైతే తప్ప మధ్యాహ్న వేళల్లో బయటకు రావద్దని సూచించింది. ఎండ నుంచి దూరంగా ఉండాలని తెలిపింది. ఇక పిల్లలు, వృద్ధులు ఎండ నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.